ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిల్లా పరిషత్ బాలురోగనిత పాఠశాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా వైపుకు మాడోస్ తుఫాన్ దూసుకొస్తున్న క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ బలగాలు ఏర్పాటు చేశారు. ఇక మాడోస్ తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడిన చోట ఈ బలగాలు చేరుకుని సహాయక చర్యలను తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర మాట్లాడుతూ మాండోస్ తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇక తుఫాన్ బాధితుల సహాయార్థం అధికారులు వెంటనే స్పందించి రెస్క్యూ టీంల సహాయంతో సహాయక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. లేదా జిల్లా కలెక్టర్ తిరుపతి వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ మాండూస్ సైక్లోన్ 10వ తారీఖు వరకు 2 డేస్ ఉన్న సంపన్న సందర్భంగా తనిఖీ ఏంటంటే మన మండలంలో ఉన్నటువంటి లో లెవెల్ జనరేషన్ 10 వేలు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మండల అధికారులకి, అదేవిధంగా సచివాలయ స్టాఫ్, తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఈ యొక్క ప్రజలను కూడా ముందు చర్యలు ఎలాంటి నష్టం కాకుండా చూడవలసింది ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మళ్ళీ దానికి గాను ఏమైనా ముందస్తు చర్య గాను 25 మంది కూడా మండలానికి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఈ మండలానికి కూడా మండలమైతేని ఎక్కడైనా పక్క మండలాల్లో తీర ప్రాంతాల్లో ఇతర మండలాలు ఎమర్జెన్సీ అయితే కూడా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసిన కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చుకోవాలని ప్రకటన కూడా జరిగింది. అందుకని ఏంటంటే మేము ఏ చిన్న పొరపాటు లేకుండా ఎంత 2 డేస్లో ఎంత ఇది వచ్చినా కూడా మేము ఎంత ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. అధికార యంత్రం ద్వారా సరే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఉంటారు. మేము తహసీల్దార్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యను గుర్తించి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలియజేస్తూ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నష్టాలు లేకుండా చూస్తామని తెలియజేయడం.